Hi friends, welcome to our channel Timmapure's Telugu channel. So heroes video chesi sarees ni dresses kinda ee vidhanga aithe convert chesukochu ee roju nenu chupichabothunanu man daggara chaala sarees untayi kada paata paata cheeralu anesi so aa paata cheeralanni kuda manam ee vidhanga like dress kinda ila convert chesukochu anesi nenu roju chupisthanu reuse ideas. So let's get into our video. So first dress vachesi idi. ఈ డ్రెస్ ఇది మొత్తం కింద అంతా చీర, ఇదంతా చీర. ఈ చీర కాస్ట్ కూడా 250 రూపీస్ అంతే చీర మొత్తము. ఈ చీరలో రెండు డ్రెస్సెస్ అయినాయి, ఒకటి నాకు ఒకటి మా పాపకు చేసుకున్నాను. పైన యోక్ పార్ట్ వచ్చేసి నేను బయట క్లాత్ తీసుకున్నాను, బనారస్ క్లాత్. ఈ క్లాత్ 400 రూపీస్ మీటర్. సో ఇది 400, ఇది 250 రూపీస్, రెండు కలిపి మొత్తం ఎంత అయింది అంటే 650. సో హ్యాండ్స్ వచ్చేసి నేను రఫల్ హ్యాండ్స్ పెట్టించాను, ఇప్పుడు ట్రెండ్ కదా. సో రఫల్ హ్యాండ్స్ పెట్టించాను, ఫ్రంట్ ఏమో నార్మల్ యూనెక్ పెట్టించాను. అండ్ బ్యాక్ వచ్చేసి కొంచెం చిన్న డిజైన్ లాగా ఇచ్చాను, ఇచ్చారు. అండ్ దీనికి హ్యాంగింగ్స్ పెట్టించాను. లోపల లైనింగ్ క్లాత్ కూడా నేను టోటల్ 6 మీటర్స్ ఇచ్చాను, 6 మీటర్స్ పడ్డాయి. ఎందుకంటే మనం నడిచేటప్పుడు కొంచెం మనకి తట్టుకోకుండా ఉంటుంది నడిచేటప్పుడు. సో అందుకని 6 మీటర్స్, టోటల్ 6 మీటర్స్ ఇచ్చాను అన్నమాట. మా ఇంటి దగ్గర ఒక టైలర్ ఉంటారు, అక్క, అక్కతోనే కుట్టించాను. మా పాపకు కూడా సేమ్ మోమెన్ డాటర్ డ్రెస్సెస్ లాగా చేశాను, చెప్పించాను. పాపకు కూడా అంతే, కింద సారీ పైన యోక్ పార్ట్ వచ్చేసి క్లాత్ తీసుకున్నాను. పాప కూడా సేమ్ రఫల్ హ్యాండ్స్ కాకపోతే చిన్న చిన్న గుజ్జిగా ఉన్నాయి. అండ్ వెనకాల కూడా డిజైన్ సేమ్ హ్యాంగింగ్స్ పెట్టించాను. సో ఒక్క సారీ తోటి రెండు డ్రెస్సెస్ వచ్చాయి అన్నమాట, ఒకటి నాకు ఒకటి మా పాపకి, సేమ్ సేమ్ ఉంది. నాకు స్టిచింగ్ కాస్ట్ వచ్చేసి నా డ్రెస్కి 600 తీసుకున్నారు అక్క, అండ్ పాపకి అయితే 200 రూపీస్ తీసుకున్నాను. సో టోటల్ మనకి ఎంతలో అయిపోయింది అంటే 650, మెటీరియల్ కాస్ట్ అయితే 600, మొత్తం 1200 దగ్గర దగ్గర ఒక 1300 రూపీస్లో రెండు డ్రెస్సెస్ వచ్చేసి మనకి చాలా మంచిగా ఉన్నాయి. డిజైన్ కూడా చాలా బాగుంది, ఎక్కడికైనా మంచిగా వేసుకెళ్ళాలనుకున్న పార్టీ వేర్ డ్రెస్సెస్ లాగా కూడా ఉన్నాయి. సో అది ఫస్ట్ డ్రెస్ మనకి. సో ఈ డ్రెస్లో పిక్స్ కూడా నేను పెడతాను పక్కన, మీరు చూడొచ్చు ఎలా ఉంటుంది అనేసి. సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదైతే చాలా చాలా పాత చీర, కానీ ఎంత బాగుందంటే చాలా బాగుంది. కొంచెం సీ గ్రీన్ కలర్ సారీ ఇది మొత్తం సారీ, ఒక 10 ఇయర్స్ అయిపోయింది అనుకుంటా సారీ తీసుకుంటాను. సో ఇది డ్రెస్ వచ్చేసి ఎంత ఫ్లేయర్ వచ్చిందో మీరే చూడాలి, మొత్తం సారీ అంతా పట్టేసింది. దీనికైతే నాకు సారీ కాస్ట్ ఏం పడలేదు, ఓన్లీ లైనింగ్ తీసుకున్నాను నేను. నేనైతే పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను, టోటల్ 7 మీటర్స్ తీసుకున్నాను. మొత్తం నా డ్రెస్కి వచ్చేసి 7 మీటర్స్ తీసుకున్నాను, కింద 6 మీటర్స్, పైన 1 మీటర్. అండ్ నెక్ వచ్చేసి బోట్ నెక్ పెట్టేశాను, ఇట్లా బోట్ నెక్. అండ్ ప్రిన్సెస్ కట్ ఇచ్చాను. సో ఇది డ్రెస్, టోటల్ డ్రెస్ ఇది. ఎంత ఫ్లేయర్ వచ్చింది, వేసుకుంటే కూడా చాలా బాగుంది. దీని పక్కనే నేను వీడియో పెడతాను, చూడండి, ఫొటోస్ కూడా పెడతాను. సో ఇట్లా పాత పాత చీరలు ఏమన్నా ఉంటే మనం ఇట్లా రీయూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. రీయూస్ చేసుకుంటే కూడా వేస్ట్ చేయకుండా సారీస్ని ఇట్లా మనం డ్రెస్సెస్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. మొత్తం నాకు స్టిచింగ్ వచ్చేసి 600 రూపీస్ తీసుకున్నారక్క. లైనింగ్ వచ్చేసి 7 మీటర్స్ కాబట్టి 25 రూపీస్, ఒక మీటర్ 25 రూపీస్ పడింది. సో 150-160 దాకా పడింది అన్నమాట లైనింగ్ వచ్చేసి. టోటల్ డ్రెస్ కాస్ట్ 750 అయింది నాకు మొత్తము. సో ఇట్లా 750లో ఒక మంచి డ్రెస్ వచ్చేసింది నాకు. ఈ డ్రెస్ వేసుకున్న పిక్స్ కూడా నేను పక్కన పెడతాను, చూడండి ఎలా ఉన్నాయో. ఇట్లా పాత చీరలు ఏవి కూడా వేస్ట్ చేసుకోకుండా మనం కొత్తగా డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని కొన్ని డిఫరెంట్ హ్యాండ్స్, డిఫరెంట్ నెక్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్లో కూడా మనం చేసుకోవచ్చు.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. నా రెండు డ్రెస్సెస్ ఎలాగ ఉన్నాయో నాకు కింద కామెంట్ బాక్స్లో మీరు చెప్పండి. సో సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ జస్ట్ ట్యాప్ చేస్తారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్.